అండ్ దిల్ రాజు గారి బ్యానర్ నుంచి ఎన్నో సూపర్ డూపర్ హిట్ లవ్ స్టోరీస్, ఫ్యామిలీ స్టోరీస్ మనం చూసాము. సో డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సూర్యకాంతం గురించి సార్ మీ మాటల్లో. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ముందుగా మా విజయ్ మాస్టర్ గారి గురించి చెప్పాలి. లాస్ట్ సినిమా తీసినప్పుడు నాకు సినిమా చూపించాలని విశ్వ ప్రయత్నం చేశాడు, కానీ నేను ఆ సినిమా చూడలేకపోయాను. ఆ సినిమా రిలీజ్ చేసేసుకున్నాడు. సో కన్క్లూజన్ తర్వాత చెప్తాను. అబౌట్ సూర్యకాంతం, ఈ సినిమా టీజర్ రిలీజ్ అయినప్పుడు ఎవరో నాకు లింక్ పంపిస్తే చూడగానే చాలా థ్రిల్ ఫీల్ అయ్యాను, అరే భలే ఉందే టీజర్ అని. సో తర్వాత వరుణ్ సినిమా ఓపెనింగ్ అప్పుడు వరుణ్ అండ్ నిహారిక ఉంటే చెప్పాను, నిహారిక చాలా బాగుంది ఈ టీజర్ అంటే, చాలా బాగా చేశావు లైక్ లేడీ అర్జున్ రెడ్డి. నేను అప్పుడు చెప్పింది ఏంటంటే లేడీ అర్జున్ రెడ్డి లాగా చాలా బాగా చేశావు అని. దాని తర్వాత వరుణ్ నేను మాట్లాడుకున్నప్పుడు, ఏంటి వరుణ్ ఈ సినిమా అంటే, సార్ నేనే ప్రజెంట్స్ చేస్తున్నాను ఈ సినిమాని. ఓ గుడ్, అయితే ఒకసారి సినిమా రెడీ అయ్యాక చెప్పు నేను చూస్తాను అన్నాను. తర్వాత మళ్ళీ నేనే ఎందుకో 15-20 డేస్ తర్వాత వరుణ్ అడిగాను, ఏమైంది సినిమా రెడీ కాలేదా, నేను చూస్తాను అని. సో తర్వాత ప్రొడ్యూసర్స్ అంటే వీళ్ళు కొంచెం నాలాగే సుడిగల వాళ్ళు, ఎందుకంటే ఈ మధ్య అన్ని ఓవర్సీస్ కొన్నాయి, చాలా సూపర్ హిట్స్ కొట్టారు. సరే తర్వాత వరుణ్ సందీప్కు ఫోన్ చేసి సినిమా చూడమన్నాడు. టీజర్ చూసినప్పుడు ఏదైతే ఫీలింగ్ ఉందో నాకు, సినిమా చూసినప్పుడు సేమ్ ఫీలింగ్. ఈజ్ ఎ గుడ్ ఎంటర్టైనర్, గుడ్ క్యారెక్టరేషన్. సినిమా కంప్లీట్ అయిపోయాక బయటకు వచ్చేటప్పుడు చిన్న టీయర్స్, అంటే నిహారిక క్యారెక్టర్ ద్వారా ఈజ్ అ వెరీ గుడ్ ఎమోషన్ క్యారీ చేశాడు. కొత్త డైరెక్టర్, కొత్త ప్రొడ్యూసర్స్, కొత్త ఆర్టిస్టులు అందరూ ఈజ్ ఎ వెరీ గుడ్. ఆల్ ది బెస్ట్ ఎవ్రీ వన్. 29th రోజు రిలీజ్ కాబోతున్న ఈ సినిమాని ఏపీ తెలంగాణ మా ద్వారా రిలీజ్ అవుతున్నందుకు వెరీ హ్యాపీ. జనవరిలో మేబీ సెంటిమెంట్ కూడా కంటిన్యూ కావచ్చు, జనవరిలో F2 చేశాము, ఫిబ్రవరిలో 118 చేశాము, మార్చిలో ఇది చేస్తున్నాము. సో ఇయర్ 3rd హిట్ అవ్వడానికి అవకాశాలు బాగున్నాయి సినిమాకి. అండ్ ఆల్ ది బెస్ట్ ఎవ్రీ వన్. కొత్త డైరెక్టర్ అయినా బాగా హ్యాండిల్ చేసావు క్యారెక్టర్స్ని, గుడ్. అండ్ మ్యూజిక్, ఫోటోగ్రఫీ, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. మళ్ళీ విజయ్ మాస్టర్ దగ్గరకు వస్తాను. సినిమా చూసి ఇంటికి వెళ్ళిపోయాక బాగుందని చెప్పిన అబ్బాయి ఎవరు అన్నాను. అప్పుడెవరు, అదేంటి నీకు తెలియదా, విజయ్ మాస్టర్ వాళ్ళ అబ్బాయి అన్నారు. సో కమ్ ఇయర్. అంటే విజయ్ మాస్టర్ నాకు ఫస్ట్ సినిమా చూడమన్నా నేను చూడలేదు, రిలీజ్ చేయమన్నా నేను రిలీజ్ చేయలేదు, కానీ ఈ సినిమా ఇస్ యాక్సిడెంటల్గా ఫెంటాస్టిక్గా యాక్ట్ చేసావు. అసలు అంటే ఇద్దరు అమ్మాయిల మధ్యలో స్ట్రగుల్ అవుతూ నువ్వు హ్యాండిల్ చేసిన నీ పర్ఫార్మెన్స్ అవి నిజంగా ప్రౌడ్ ఆఫ్ యూ. సో మీ డాడీ ఎంత పుచ్ చేసినా నేను ఎంకరేజ్ చేయలేదు అప్పుడు, బట్ ఈ సినిమా తర్వాత తప్పకుండా ఎంకరేజ్ చేస్తాను. బికాజ్ ఆఫ్ విజయ్ మాస్టర్ కోసం కాదు, నీలో ఆ టాలెంట్ ఉంది కాబట్టి ఎంకరేజ్ చేస్తాను. అండ్ అనదర్ గర్ల్ నిహారికతో పాటు చేసిన తను కూడా పర్లిన్ ఈజ్ గుడ్. సో ఎవ్రీ వన్ ఇంత బాగా చేశారు కాబట్టి 29th మీ అందరికీ ఒక మంచి సక్సెస్ రాబోతుందని అనిపిస్తుంది. సో ఆల్ ది బెస్ట్ ఎవ్రీ వన్. రాజుగారు, అంటే సిచ్యువేషన్కి తగ్గ ఒక క్వశ్చన్ ప్లీజ్, మీ జీవితంలో సూర్యకాంతం టైటిల్ ఎవరికి ఇస్తారు? సూర్యకాంతం టైటిల్? సూర్యకాంతం లాగా మీ లైఫ్లో ఎవరున్నారు? ఎనీ వన్ లేడీ? నా లైఫ్లో కాదు, ఎవరి లైఫ్లో కూడా ఉండద్దు. మీరు సినిమా చూసారు కాబట్టి డిఫరెంట్ ఆన్సర్ వచ్చింది మీ దగ్గర నుంచి. అందుకే చెప్తున్నాను, అలాంటి సూర్యకాంతం ఎవరి లైఫ్లో ఉండకూడదు. సేమ్ ఆన్సర్ రాహుల్ కూడా చెప్పారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్.